స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడుదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్ని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. జనరల్ గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే, నార్మల్ గా ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ ప్రభావంతో ఎఫ్ఎంసిజి మరియు ఫుడ్ స్టాక్స్ లో సెక్టర్స్ లో ఎక్కువగా ఏ రకంగా ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావిస్తున్నాం. అంతేకాకుండా ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ లోని క్లౌడ్ కంప్యూటింగ్ నేపథ్యంలో ఉన్నటువంటి కంపెనీస్ లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే, ప్రస్తుతం ఈ లాక్డౌన్ మరియు కరోనా వైరస్ ఎకానమీ యొక్క స్లోడౌన్ కారణంగా ఎక్కువ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేది రానున్న రోజుల్లో కూడా ఇండియన్ ఎకానమీలో ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ మీద ప్రభావితం చేయబోయే అంశాలు, మార్కెట్ ఎక్కువగా ఈ COVID-19 యొక్క పాజిటివ్ కేసెస్ ఏ రకంగా గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నాయో, ఎక్కువ మార్కెట్ యొక్క దృష్టి ఈ COVID-19 యాక్టివ్ కేసెస్ మీద ఎక్కువ మార్కెట్ దృష్టి అనేది ప్రస్తుతం కేంద్రీకృతమైంది. మార్కెట్స్ లో వాల్యూమ్స్ అంటే ట్రేడింగ్ యాక్టివిటీ అనేది, ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా కనపడటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు ఎక్కువగా ఎక్కువ ఈ లాక్డౌన్ ఉండటం మరియు చాలా హెడ్జ్ ఫండ్స్ కానీ మరియు గ్లోబల్ ఫండ్ మేనేజర్స్ కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సిచ్యువేషన్తో మరియు చాలా మంది ఎక్కువ మంది లీవ్ లో ఉండటం కూడా ఈ యొక్క మార్కెట్స్ లో వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉండటం మనం ఇండియన్ మార్కెట్స్ లో అబ్జర్వ్ చేస్తున్నాం. అందువలన ఇండియన్ మార్కెట్స్ చాలా మనం చూసినట్లయితే వాలటాలిటీ అనేది మార్కెట్ లో ఎక్కువగా ఉండడానికి ఇది ఒక ప్రధాన కారణంగా మనం ప్రస్తుతం పేర్కొనటం జరుగుతుంది. ప్రస్తుతం ఎమర్జింగ్ మార్కెట్స్ లో నుంచి కానీ మార్కెట్స్ లో నుంచి కానీ ఎగ్జిట్ అవుతున్న ఫండ్స్ కనుక మనం చూసినట్లయితే అవి ఎక్కువగా ఎమర్జింగ్ మార్కెట్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఒక మంచి అంశం మనం చూసినట్లయితే త్రూఅవుట్ లాస్ట్ మార్చ్ మంత్ మొత్తం చూసినట్లయితే గ్లోబల్ ఫండ్స్ ఇండియన్ మార్కెట్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ గా ఇండియన్ మార్కెట్స్ లో నెట్ బయర్ కింద ఉంటాం, మార్కెట్స్ ని ఎంతో కొంత కాపాడేందిగా మనం భావిస్తున్నాం.